నా పేరు వెంకటేశ్వర ఎల్బీ నగరం ఈ గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ లో ఉన్నట్లు ఆవాల గింజంత ఒకవి ఇంత కూడా ఒక హింసన చేసింటే ఆ కాళ్ళకు ముక్కి దండాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక డ్రిప్ ఒక పైప్ ఇచ్చేంటి వాడు బాబా అనుకోనట్టు మేము కొనుకొని రాలే లక్ష లక్షలు పెట్టి ఇప్పుడు డ్రిప్ వేసుకుంటున్నాం ఒక ట్రాక్టర్ ఒక రైతుకు ఒక ట్రాక్టర్ ఇచ్చే గతి లేదు ఈ గవర్నమెంట్ కి అప్పుడు సబ్సిడీలు ఇచ్చి ఎంత చేసిన రైతుల కంటే ఇప్పుడు రైతుకి ఏదైనా ఒక ఆవాల గింజంత ఏమిట్లేనా ఇచ్చినట్లు చూపిమని దాఖలు దానికి నేను ఛాలెంజ్ రైతులు కట్టిండే డ్రిప్ 2 సంవత్సరాలు అయ్యింది ఇప్పటి వరకు ఒక డ్రిప్ పైప్ గాని ఇచ్చిండే డీడీలు 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తారంట ఆ డబ్బులు తీసుకోటి మీరు చెక్కలు తీసుకోవడానికి ఇప్పుడు భంగపోతున్నారు ఆ చెక్కలు తీస్తే 3 నెలల కంట డబ్బులు ఇచ్చేది ప్రతి ఒక్క రైతుతోన డబ్బులు కట్టిచ్చి డీడీలు కట్టిచ్చి ఆ డబ్బులు ఇలాగ ఇప్పుడు ప్రస్తుతానికి చెక్కలు తీసుకోండి మీకు అకౌంట్ లో పడతాయని చెప్తున్నారు ఆ డీడీ 3 నెలలు పడతదంట మళ్ళీ అమౌంట్ రిటర్న్ అయ్యేకి ఆ డబ్బులన్నీ వాడేసుకున్నారు ఇప్పుడు రైతుల కష్టాలు ఎవడు తెలుస్తది డ్రిప్ కి ఎందుకు కట్టియాలా మేము డ్రిప్ ఇస్తామని ఏంటి చెప్పాలా లేకపోతే ఊరికే ఉండొచ్చు కదా రైతులతో డీడీలు కట్టించి ఆ డబ్బులన్నీ రైతు భరోసాలకి వీటికి వాడుకున్నాడు వాళ్ళ ఉద్యోగస్తులకి డబ్బుల కోసం డ్రిప్ వేయలేక మేము ఇప్పుడు సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని వేసుకుంటున్నాం।